హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది ఒక ప్రశ్న అనేది వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటో, దానికి సంబంధించిన సమాధానం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను ఏవైతే ఓపెన్ టు స్కై గురించి చాలామందికి వీడియోస్ రూపంలో ప్రత్యక్షంగా లైవ్ వీడియోస్ ఏవైతే చూపించానో, మరి 2-2, 3-3 బిల్డింగ్స్ కడితే ఇది ఎట్లా సాధ్యమండి అని చెప్పి చాలామంది అడగడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2 or 3 ఫ్లోర్స్ ఉంటే ఓపెన్ టు స్కై ఎలా ఏర్పాటు చేయాలి, సో దీనికి సంబంధించిన ఆప్షనల్స్ ఏముంటాయి, ఏ విధమైనటువంటి శాస్త్ర నియమాల ద్వారా దీనిని మనం చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో పాసిబిలిటీస్ ఏ విధంగా మనం చూడాలి అంటే, మీరు సింపుల్గా ఆలోచించండి. గతంలో నేను ఒక విషయం మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పాను. ఆ విషయం ఏంటంటే, ఎవరైతే కమర్షియల్ మైండెడ్ ఉన్నారు, కమర్షియల్ మైండెడ్ అంటే నాకు రెంట్స్ అన్నీ కావాలండి, నాకు పైన 4 పోర్షన్స్ కావాలి, కింద సింగిల్ బెడ్రూమ్ నేను చేసుకుంటాను, దాని తర్వాత కింద నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మళ్ళీ దాని పక్కన చిన్న షట్టర్ ఇస్తాను, చిన్న రూమ్ ఏర్పాటు చేస్తాను, అదో 2000 కిరాయి వస్తుంది, ఇదొక 3000 కిరాయి వస్తుంది. ఇటువంటి వ్యక్తులు నాకు సంప్రదించవలసిన అవసరం లేదు, అందరి దృష్ట్యా 1గా ఉండాలి అని కోరుకునే వ్యక్తులు మాత్రం నాకు ఫోన్ చేయాలి. ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంటికి వస్తే మనం రెంట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెంట్స్ ఎంత వస్తాయో దానికి 10 రెట్లు కూడా రావచ్చు. అంత పవర్ అనేది మన ఇంటి నుంచి మనం జనరేట్ చేసుకోవాలి. ప్రస్తుత జనరేషన్ మొత్తం కూడా నాకు నెలకు రెంట్ల రూపంలో ఎంత వస్తుంది, ఇదొకటే వాళ్ళ ప్రశ్న, ఒకటే ఉంటుంది, నాకు నెలకు ఎంత వస్తుంది, 4 పోర్షన్లు ఈ ఏరియాలో 5000 రూపాయలు నడుస్తుంది, 4 పోర్షన్ అంటే 20000, ఎస్ ఐఎమ్ సఫిషియంట్. ఇదే ఆలోచన. మనం నిజంగా శాస్త్ర నియమాల ప్రకారం పర్ఫెక్ట్గా ఇల్లు కడితే 20000 కాదండి, 2 లక్షలు కూడా సంపాదించవచ్చు. రెంట్లతో సంబంధం లేదు మనకు. చాలామంది రెంట్సే మాట్లాడితే రెంట్, మాట్లాడితే రెంట్, రెంట్స్కే కావాలి, సపరేట్ బయట కట్టండి, ఎక్కడన్నా కట్టి ఓ 400 గజాలు తీసుకొని మొత్తం కట్టి రెంట్లోకి ఇచ్చుకోండి. అది కూడా శాస్త్ర నియమాల ప్రకారం. మీరు ఎప్పుడైతే కడదామని డిసైడ్ అయ్యారో 1 హౌస్ మీకు సెట్ చేసుకోవాలి. సో అట్లాంటివి ఎన్నో నియమాలు ఉంటాయి. నేను చూసేదే ఒక 5%, 10% కూడా ఇవన్నీ కావు. నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీకు చెప్పింది 1% కూడా కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. వాస్తు రహస్యాలు ఒక సముద్రం లాంటిది. సో మనకు సాధ్యం ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం చేసుకోవడానికి ప్రయత్నమే ఇదంతా. కానీ మొత్తం పూర్తి శాస్త్ర నియమాలు తెచ్చి మీ ఇంట్లో పెడతారంటే మీరు ఇల్లే కట్టలేరు. సో సాధ్యమైనంత వరకు మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి మనం ట్రయల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను చెప్పిన ప్రకారం అయితే మీకు క్లియర్గా ఏం చెప్పారంటే, మన ఇల్లు స్థలంలో ఎంత అయితే కడుతున్నామో దీన్ని 9 భాగాలు చేసి ఈ సెంటర్ మొత్తం ఓపెన్ చేయమని చెప్పాను. ఓకేనా? కుదరలేదు, 2x2 చేయండి, 4x4 చేయండి, 3x3 చేయండి, ఎంత మీకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం. ఇది మీరు ఓపెన్ చేయాల్సిందే, ఇది మ్యాండేటరీ రూల్ అనుకోండి. మీరు ఇంకో మాట చెప్తాను, చాలామంది సార్ మాకు చిన్న ఇల్లు ఉంది సార్, మేము హైదరాబాద్ వరకు రాలేము, నేను ఆన్లైన్లో కూడా ప్లాన్స్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మేము అసలు సంప్రదించలేని పరిస్థితి, మేము చాలా దూరము, మాకు ఇదంతా ఐడియా లేదు. సింపుల్, మీరు ఇల్లు కడతారు కదా, సెంటర్ ఓపెన్ చేసేసాను అంతే. గ్లాస్ పెడతారా, మీకు లైవ్ వీడియో పెట్టాను, ఎట్లా గ్లాస్ ఏర్పాటు చేయాలి, ఎట్లా గ్లూ పెట్టాలి, అవసరం అనుకుంటే లోపల ఎస్ఎస్ రాడ్స్ పెట్టుకోండి, ఎస్ఎస్ స్టీల్, స్టైన్లెస్ స్టీల్వి కూడా దొరుకుతాయి మీకు, ఆ రాడ్స్ పెట్టండి సెక్యూరిటీ పర్పస్ కింద. సో ఇదంతా మీరు సెటప్ చేస్తే దీనికి మించిన హౌస్ ఇంకొకటి లేదు.
మరి రెండు మూడు అంతస్తులకు ఎట్లా చేయాలి అన్నప్పుడు సింపుల్గానే చెప్తాను. ఒకవేళ మీరు డూప్లెక్స్ అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్ మామూలుగా నేల ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే లోపల మనం ఏం చేస్తామంటే ఈ పీస్ మొత్తం కట్ చేయాలి. లేదంటే మీకు నెక్స్ట్ వీడియో ఒక వీడియో వస్తుంది, దాంట్లో మధ్యలో కంప్లీట్ ఓవల్ షేప్లో ఒక కటింగ్ వస్తుంది మీకు, ఇట్లా ఓవల్ షేప్లో వస్తుంది. దీనిపైన ఒక చిన్న బ్రహ్మస్థానం ఓపెన్ అన్నమాట. సో ఈ విధంగా ఇది వచ్చేసేసి ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్. లేదు సార్, మేము పోర్షన్లు కంపల్సరీ అద్దెకి ఇచ్చుకోవాలి, మాకు కూడా కావాలి, మరి బ్రహ్మస్థానం ఓపెన్ ఎలా చేయమంటారు, అన్ని ఫ్లోర్స్కి చేయాలా, ఒకటే ఫ్లోర్కి చేయాలా అనే ప్రశ్నలంటే, మన వాళ్ళే అందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరికీ ఓకే, అందరూ అగ్రి అయ్యారు చేసుకోవడానికి అనుకుంటే అన్ని ఫ్లోర్స్ కూడా ఓపెన్ చేసేసుకొని గ్లాస్ పెట్టేసుకొని పైన మాత్రం ప్లెయిన్ గ్లాస్ అంటే సూర్య కిరణాలు నేరుగా ఒక్కొక్క గ్లాస్ మీద పడితే పైనుంచి కింది వరకు కూడా అసలు ఆ వెలుతురుని మీరు ఎక్కడ చూసి ఉండరు, ఏ ఇంట్లో చూసి ఉండరు, అంత పవర్ఫుల్ వస్తుంది. అసలు ఎంత అద్భుతమైన ఈ ఓపెనింగ్ అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో 2-3 ఫ్లోర్స్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇద్దాం అనుకుంటున్నామండి, మరి సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇస్తాం, థర్డ్ ఫ్లోర్లో మేము ఉంటాం, మరి థర్డ్ ఫ్లోర్కి మాత్రమే మేము దీన్ని ఓపెన్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. ఎవరు వద్దన్నారు? 100% పాసిబిలిటీస్ ఎట్లా ఎట్లా ఉంటే అట్లా అట్లా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో 100% రావాలి అంటే కేవలం మీరే ఉండాలి, టాప్ టు బాటం మీరే యూజ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ కండిషన్ లేనప్పుడు మీరు ఓన్లీ థర్డ్ ఫ్లోర్ తీసుకుంటారా, ఫోర్త్ తీసుకుంటారా, ఫిఫ్త్ మళ్ళీ క్వశ్చన్లు వస్తాయి, సార్ మీరు థర్డ్ గురించే చెప్పారు, మళ్ళీ ఫోర్త్ వాళ్ళు ఏంది పరిస్థితి అంటారు. మళ్ళీ ఫోర్త్ చెప్పారనుకోండి, మళ్ళీ ఇంకోటి వస్తాడు, వచ్చేసి సార్ మీరు ఫోర్త్ ఫ్లోర్ వరకే చెప్పారు, మాది ఫిఫ్త్ ఫ్లోర్, మరి మేము చేసుకోవచ్చా అని క్వశ్చన్. అరే ఎన్ని ఫ్లోర్స్ అయినా ఉండనివ్వండి, కామన్ సెన్స్తో ఆలోచన చేయాలి. ప్రతిదానికి ప్రశ్న, ప్రతిదానికి ప్రశ్న. ఎందుకంటే మనము ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చాలా టూ మచ్ ప్రశ్నలు, చాలా టూ మచ్ కాల్స్, చాలా టూ మచ్ వాట్సాప్లు, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అది మీకు అర్థం కాదు, బ్యాక్గ్రౌండ్లో మీరు ఉంటారు కాబట్టి మీకు అర్థం కాదు, ఇక్కడ నా దగ్గర ఉంటే మీకు అర్థమవుతుంది అన్నమాట అది. సో ఈరోజు చెప్పింది అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఫస్ట్ సెకండ్ మీరు కావాలంటే రెంట్కి ఇచ్చుకోండి, మీరు లాస్ట్ ఫ్లోర్లో ఉంటే కనుక బ్రహ్మస్థానం ఓపెన్ చేసుకోండి, అది చాలా బెస్ట్. సో బ్రహ్మస్థానం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పైన మేము ఏమైనా వేసుకోవాలంటే ఎట్లాగండి అంటారు, మళ్ళీ అదో ప్రశ్న. సో ఈ విధంగా చేసుకుంటే దిస్ ఈజ్ సూపర్, దీనికి మించిన పవర్ ఇంకా ఎక్కడా లేదు. ఇంకొక అద్భుతమైన రహస్యం మీకు చెప్తాను నేను. ఆ రహస్యం ఏంటంటే, ఒక బిడ్డ జన్మించేటప్పుడు అతని కడుపు లోపలికి శక్తి ఎలా వెళుతుంది అంటే కనుక సింపుల్గా చూడండి, నాభిస్థానం నుంచి తల్లి యొక్క పూర్తి శక్తి అనేది వెళుతుంది. అదేవిధంగా ఇది మొత్తం ఒక బిడ్డ అనుకుంటే ఇది భూమి తల్లి, ఈ భూమి తల్లికి సంబంధించిన దాంట్లో మనం ఇల్లు కడుతున్నాం, ఓకేనా? గర్భాన్ని కూల్చి, గర్భాన్ని తొవ్వి, అందులో పిల్లర్స్ వేసి మీరు ఒక స్టెబిలిటీలో మంచి పవర్ఫుల్గా ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి లోపల నుంచే పూర్తిగా రాదు. సో ఈ నాభిస్థానం నుంచి ఉండే పవర్ మొత్తం కూడా మీకు ఈ పాయింట్ నుంచి ఎంటర్ అవుతుంది. దీనికి మించిన పవర్ ఇంకోటి లేదు, ఓకే? సో 100 మందితో మీరు సంప్రదించినా దీనిని వద్దని చెప్పే నాథుడు లేడు. చెప్పారంటే వాళ్ళకి వాస్తు తెలియదు, ఏం తెలియదు, ఓకేనా? చాలామంది మీకు వీడియోస్ పెడుతూ ఉంటారు, ఏమంటే కేవలం గాలి వెలుతురు మాత్రమే వాస్తు, వాస్తు గీస్తూ ఏం లేదు. 100% అదే ఎక్కడి నుంచి రావాలి, ఇది 1, అది మాత్రం ఏవో చెప్పరు మీకు, ఆలోచన చేయండి, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.